నిత్యం ప్రజల పక్షాన నిలబడి ప్రజల గొంతు వినిపిస్తున్న స్నేహ మాస్టర్ కీ ఛానల్ క్యాలెండర్ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఆవిష్కరించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం బుద్ధ విహార్ నందు స్నేహ మాస్టర్ కీ టీవీ ఛానల్ క్యాలెండర్ ఆవిష్కరణ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ప్రజలు స్వరాన్ని ఎప్పటికప్పుడు అధికారుల దృష్టికి తీసుకువెళ్ళడంలో స్నేహ మాస్టర్ కీ టీవీ కీలక పాత్ర పోషిస్తుందని, బహుజనుల వాదన ముందుకు తీసుకువెళ్తున్న స్నేహ మాస్టర్ కీ టీవీ చైర్మన్ శివభాగ్యారావు గారికి, అంబేద్కర్ కోనసీమ జిల్లా రిపోర్టర్ భీమ్ మహేష్ కి అభినందనలు తెలియజేస్తున్నామని తెలియజేశారు. बीसीके पार्टी जिला अध्यक्ष डॉक्टर बीआर अंबेडकर अमलापुर बुद्धि विहार दर स्नेह टीवी मास्टर की चैनल वारी कैलेंडर आविष्करण इक प्रजा संघ आध्र्यन आविष्क जी चला सतोष का उसे स्नेह टीवी मास्टर की चैनल निरंतर एपड़ू ప్రజల పక్షాన నిలబడుతూ ప్రజల సమస్యలను వెలుగులోకి తీసుకొస్తూ ప్రజల యొక్క వాణిని తన మీడియా ద్వారా వినిపిస్తున్నటువంటి ఈ మాస్టర్ కీ ఛానల్ వారికి మేము ఉజ్జమ జై భీములు తెలియజేస్తున్నాం. ప్రతి విషయంలోనూ కూడా ఈ మాస్టర్ కీ ఛానల్ ప్రజల పక్షాన నిలబడుతుంది. అలాగే ఇటీవల సంచలనం రేకెత్తించినటువంటి రడ్డా భవన్ పంచాయతీ సెక్రటరీ విషయంలో కూడా ఈ స్నేహ టీవీ ఛానల్ వారు వెలుగులోకి తీసుకొచ్చి ఎటువంటి ఒత్తిడికి లొంగకుండా ప్రజల పక్షాన నిలబడి ఈ యొక్క సమస్యని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో కీలక పాత్ర వహించినటువంటి స్నేహ ఛానల్కి ఈ సందర్భంగా మేము అభినందనలు తెలియజేస్తున్నాం. పూర్తి ఎస్టేట్గా పిలువబడే మీడియాలో అన్ని రంగాలు కూడా ప్రభుత్వానికి లొంగి పనిచేస్తుంది. ప్రజల పక్షాన నిలబడి నిక్కచ్చిగా తన యొక్క వృత్తిని చేపట్టడంలో కొంత విఫలమైంది. కానీ ఈ స్నేహ టీవీ ఖచ్చితంగా ప్రజల పక్షాన నిలబడి తన ప్రజల యొక్క గొంతుని ప్రజలకు తెలియజేస్తుంది. కాబట్టి ఈ ఛానల్ మరింతగా అభివృద్ధి చెంది ప్రజల్లో ఆదరణ లభించాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాను. ప్రస్తుత సమాజంలో మీడియా అనేది ప్రజా సమస్యలను మరిచి దోపిడీ పాలక వర్గాలకు వత్తాసు పలుకుతున్న నేపథ్యంలో చాలా ధైర్యం చేసి ఈ రాష్ట్రంలోనూ ఈ దేశంలోనూ దళితులు బడుగు బలహీన వర్గాల సమస్యలను సమాజానికి తెలియపరుస్తూ నిరంతరం ప్రజా సమస్యల మీద ఫోకస్ చేస్తున్నటువంటి స్నేహ అలాగే మాస్టర్ కీ ఛానల్ వారికి అభినందనలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ప్రస్తుతం మీడియా వర్గం అనేది ఎవరో ఒకరు చెప్పు చేతల్లో ఏదో ఒక రాజకీయ పార్టీ చెప్పు చేతల్లో ఉంటున్న నేపథ్యంలో ఏ రాజకీయ పార్టీకి అనుబంధంగా లేకుండా ఏ రాజకీయ పార్టీకి మత్తాసు పలకకుండా ప్రజా సమస్యలే ధ్యేయంగా పనిచేస్తున్నటువంటి మాస్టర్ కి లాంటి ఛానల్లో ఇప్పుడు ప్రస్తుత సమాజానికి అవసరం. ఎందుకంటే నిరంతరం దళితులు అలాగే బడుగు బలహీన వర్గాలని అలా వారి హక్కుల్ని అణచివేస్తున్న నేపథ్యంలో మరి ప్రజా సమస్యలపై గలమెత్తడానికి ఇలాంటి ఛానల్స్ అవసరం. మరి ఆ ఛానల్స్ వారికి మాస్టర్ కి కానీ అలాగే స్నేహ టీవీ ఛానల్ వారికి ఈ ప్రజా సంఘాల తరపున అభినందనలు తెలియజేస్తూ భవిష్యత్తులో మరింతగా ప్రజల్లోకి చొచ్చుకుపోయి ప్రజా సమస్యల్లో ధ్యేయంగా పనిచేయాలని చెప్పి మేమందరూ ఆశిస్తున్నాం. ఈ విధంగా మరి క్యాలెండర్ ఆవిష్కరణ చేసినటువంటి అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాం. స్నేహ టీవీ అండ్ మాస్టర్ ఛానల్ టీవీ ఈరోజు తీసుకొస్తున్నటువంటి ఈ క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది చాలా సంతోషం. నిరంతరం కూడా ప్రజల యొక్క సమస్యల మీద నిఖరంగా ఈ టీవీ పనిచేయాలని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. మరొక విషయం ఏంటంటే ఈరోజు పత్రికలు కానీ ప్రింట్ మీడియా అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ఈరోజు నిరంతరం ఒక ఉద్యమంలాగా ఒక ప్రసార ఉద్యమాన్ని చేపట్టాల్సినటువంటి అవసరం ఎంతైనా ఈ పత్రికల మీద అలాగే టీవీ ఛానల్స్ మీద ఉందని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. నిరంతరం ప్రజల యొక్క పక్షాన నిలబడాలి. పాలకులకి ఏదో ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీ తరఫున మేము పనిచేస్తామనే తీరులో కాకుండా ప్రజల పక్షాన నికరంగా ఉండి పనిచేయవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది.
ఈరోజు పాలకుల విధానాలు చూస్తే ప్రజల మీద అనేకమైనటువంటి పారాలేస్తా ఉన్నారు. గతంలో చంద్రబాబు కావచ్చు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కావచ్చు, ఇవాళ రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కుల్ని కాలరాస్తా ఉన్నారు. సంక్షేమం అనేది ఈరోజు పాలకులు ఖచ్చితంగా అమలు చేయనటువంటి చేయవలసినటువంటి అవసరం అనేది సంక్షేమం ఉంది. ఇది రాజ్యాంగంలోనే కల్పించినటువంటి ఒక ప్రజల యొక్క హక్కు ఇది. కాబట్టి నేను సంక్షేమాన్ని అమలు చేస్తున్నాను, లేకపోతే గతంలో సంక్షేమాలను అమలు చేయలేదు, దీనికి మా నాన్న పేరెట్టుకుంటాను, లేకపోతే మా తాత పేరెట్టుకుంటాను, మా అమ్మ పేరెట్టుకుంటానని చెప్పి గతంలో చంద్రబాబు అదే చేశాడు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అదే చేస్తూ ఉన్నారు. ఇది మీ తల్లిదండ్రులకు సంబంధించినటువంటి ఆస్తుల్లో కాదు, ఇది ప్రభుత్వం యొక్క పథకం ఇది. కాబట్టి మీ తాతల పేర్లు, అమ్మల పేర్లు, బాబుల పేర్లు పెట్టుకోవడానికి ఏదమైనటువంటి హక్కు లేదని చెప్పి ఆ విధంగా నికరంగా ఈరోజు పత్రికలు అనేవి ఒక పెద్ద ఎత్తున ప్రసార ఉద్యమాన్ని నిర్వహించాల్సిన బాధ్యత పత్రికల మీద ఉందని చెప్పి తెలియజేస్తాను. నా పేరు పశ్చిమాల వసంత కుమార్, కులవేక్ష వ్యతిరేక పోరాట సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి. నా పేరు ఈరోజున మీడియా అనేది తనంత పాత్ర నిర్వహించలేని పరిస్థితిలో చాలా భావదారిద్ర్యంలో ఉంది. ఎందుకని ఈ మాట అంటున్నానంటే ఆ రేటింగ్స్ పేరు మీదుగా ఆ రేటింగ్స్ చూసుకోవడం కోసం ఏదైతే సెన్సేషన్ అవుతుందో దానివైపు వెళ్తున్నారు తప్ప ప్రజా సమస్యల్ని ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా కవర్ చేయలేని పరిస్థితిలో ఉందండి. ఈరోజున చాలా దారుణమైన స్థితి. ఈ స్థితిలో నుంచి ఈ స్నేహ టీవీ మాస్టర్ కీ అనే ఈ కొత్త వరవడిని తీసుకొస్తున్నారు. ప్రజల పక్షాన ఎంతో కొంత వాయిస్ అనేది, న్యూస్ అనేది బయటకు రావడం జరుగుతూ ఉంది ఈ మధ్యకాలంలో. నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. అలాగే ఈ క్యాలెండర్ ఆవిష్కరణ అనేది ఈరోజు జరగడం అనేది చాలా సంతోషకరమైన విషయం. అట్లానే రాబోయే కాలంలో కూడా మరిన్ని ప్రజా సమస్యల పట్ల ప్రజల యొక్క గొంతుగా నిలబడడానికి ఇది దోహదం చేస్తుందనేది మేమైతే ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. ఎందుకంటే ఆర్టికల్ 19 రాజ్యాంగం కల్పించినటువంటి భావప్రకటన స్వేచ్ఛ ఏదైతే ఉందో ఈరోజున అది కనుమరుగు అయిపోతూ ఉంది. ప్రధానంగా మీడియా పత్రికలు దీన్ని బాధ్యతగా తీసుకుని ముందుకు తీసుకురావాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. అలాంటిది ఈ రోజున మీడియా సంస్థలన్నీ కూడా ఎవరితో ఒకరికి బాకాగా మారిని ఇలాంటి తరుణంలో ఇలాంటి ఔత్సాహిక సంస్థలు వచ్చి వీళ్ళు చేసే కార్యక్రమాలు మంచిగా ప్రజల యొక్క సమస్యలను పట్టించుకునే విధంగా ఉండాలని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. అలా నడుచుకుంటారనేది ప్రత్యేకంగా ఎక్కడైతే నిర్వాహకులు ఎవరైతే. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ ఇట్, షేర్ ఇట్ అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.